ఒక ఎంపీగా చెప్పండి, అరకులో అక్రమ మైనింగ్ ఎక్కువ జరుగుతుంది, రంగురాల వేట కావచ్చు, అక్రమ మైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ వల్ల కూడా గిరిజనుల యొక్క సంపద అంతా కూడా కొల్లగొట్టుకొని పోతున్నారు కదా. మరి ఆ సంపదను కాపాడడానికి ఆ అక్రమ మైనింగ్ దారులను ఎలా ఎదుర్కొంటారు? కంపల్సరీ దీని మీద దృష్టి కేంద్రీకరిస్తానండి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు మాము చాలా నష్టపోతున్నారు గిరిజనులు. వేరే వేరే వాళ్ళు బినామీలో అలా వేరే వేరే పేర్ల మీద వాళ్ళు మైనింగ్ చేసి మరి అక్రమంగా దోచుకుంటున్నారు. మరి దాని గురించి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరి నా హయాంలో నేనుండగా అటువంటి జరగకూడదని నేను దీనికి నేను వ్యతిరేకిస్తాను. ఓకే, మీరు గతంలో ఒక సాధారణ ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, మీరు అప్పుడు మీరేం చేయలేకపోవచ్చు. ఒక అంశం, అరకులో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు గారు దానిలో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ చేయించి దాన్ని అఫీషియల్ అతని గృహంగా మార్చేసుకున్నారు. ఇప్పటికీ కూడా అది అలాగే కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయము ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఆ కార్యాలయాన్ని మాత్రం ఆయన కబ్జా చేసేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకుపోతున్నారు? మరి ఇటువంటివి మరి దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. ఇటువంటి ఏం జరిగినా సరే అటువంటి జరగనివ్వకుండా ఎవరికి ఏదైతే ఎవరికి ఏం అలర్ట్ చేశారో అవే అలర్ట్మెంట్ చేసేటట్టు, ఏవైతే ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అవి వాళ్ళకి అందేటట్టు నేను కృషి చేస్తాను. అవన్నీ కూడా ఓకే. ఇప్పుడు ఇటీవల మళ్ళీ గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువైపోతుంది, అక్కడి నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించేస్తున్నారు అంటున్నారు. వీటివల్ల గిరిజనులంతా కూడా కొంతమంది అమాయకులైన గిరిజనులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, పోలీసులు బారిన పడాల్సి వస్తుంది. అంటే సరైన పంటలు, అంటే మా గిరిజనుల పంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరసమైన కరెక్ట్ ధరలుండి వాటికి మన దళారీల్లో వాళ్ళు మోసపోకుండా ఏవైతే పంటలు అనుకూలమో అటువంటివి ఎంకరేజ్ చేస్తే ఈ ఎక్కడ ఇంటీరియర్లు ఎవరైతే ఈ గంజాయి ఇది చేస్తున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయనే నేను అనుకుంటున్నాను. వాటి బారిన కూడా పడరు, వాటికి వాటి జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి. దీని గురించి నేను ఒక క్యాంపెయినింగ్ తిరుగుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాం. వాళ్ళు ఒకటే మాట అన్నారు, అమ్మ ఈ ప్రాంతం అంతా కూడా, మేము ఉండే ఈ ప్రాంతం అంతా కూడా యువత అంతా పాడైపోతున్నారు, ఇలా గంజాయి పెంచుకుని ఇలా ఇది చేస్తున్నారు. మాకు వాటిని పెంచాలని మా ఉద్దేశం కాదు, డబ్బు సంపాదించాలని కాదు, మేము పండించుకుంటున్నాం, దానికి సరైన ధర ఉన్నదంటే లేదు, వరేసుకుంటున్నాం, దానికి సరైన ధర ఉన్నది లేదు, ఇంకా ఏమి మేము పండించుకోవాలి, ఏం చెయ్యాలి, ఇంకా అదైతే మాకు ఎంతో వాళ్ళకి చాలా తొందరగా డబ్బు వస్తుంది, అందుకని అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నుంచి దయచేసి బయటకు వచ్చి మన పంటలకి సరైన ధరలు కల్పించి మాకు ఎంతో కొంత మేము బతకడానికి మాకు అవకాశం కల్పించండి, మాకు దీని మీద ఆధారపడి ఉన్నాం, దీని నుంచి మమ్మల్ని బయటపడేయని అని చెప్పి అడగడం జరిగింది. మరి అటువంటిది మేము కంపల్సరీ మా ప్రాంతంలో ఏవైతే పండుతాయో దాన్ని అభివృద్ధి చేసి ఇంకా వాళ్ళకి ఏం కావాలో వ్యవసాయపరంగా వాళ్ళకి ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలో అవన్నీ కూడా చేర్పించి ఏ ప్రాంతంలో ఏం పండుతాయో దాని గురించి ఇవన్నీ కూడా మేము ఎనలైజ్ చేసి మాకు టీంలా తయారు చేసుకొని వాళ్ళకి ఆ మార్గం నుంచి బయటపడేయాలని నాకైతే నేను అప్పుడు అనుకున్నా. ఎలా అయినా సరే వీళ్ళని అందులో నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చేసేయాలి. 2015 వరకు కూడా, అంటే నాన్నగారు బతుకున్నంత వరకు కూడా మీరు ఎర్ర జెండా నీడన పెరిగారు. ఎర్ర జెండానే మీ ఆస్తి అంతా కూడా, ఎర్ర జెండానే, ఎర్ర జెండా నీడనే పెరిగిన మీరు మరి ఈ మూడు రంగుల జెండా కింద ఇమ్మగలుగుతారా? తప్పకుండా అండి. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే, మరి ఆయన హయాంలోనే భూ పంపిణీలు అన్నీ జరిగాయి. మరి జగన్ గారి హయాంలో మరి మిగతా పనులన్నీ కూడా నేను చేయాలని అనుకుంటున్నాను. అంత నమ్మకం ఉందా, భరోసా ఉందా జగన్ గారు? తప్పకుండా చాలా నమ్మకం ఉందండి. ఈరోజు స్వేరింగ్ సెరమనీ జరిగింది కదా, ఎలా ఉంది, ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను. స్వేరింగ్ సెరమనీ బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, వంట చేస్తారా మీరు? చేస్తానండి. వంట చేస్తారా? ఇప్పుడు ఎంపీ అయ్యారు కదా, ఆయన చేస్తారా? ఏమండి వంట చేసుకోవడానికి, ఎందుకంటే సర్వెంట్లు ఎక్కువ ఉంటారు కదా. అందుకే నా వరకు నేను వంట చేసుకోగలండి. మీ వరకు మీరు వంట చేసుకుని తింటారా? ఓకే అండి. ఇకపోతే సినిమాలో బాగా చూస్తుంటారా? చూస్తాను. చూస్తారు బాగా? చూస్తాను. ఇక మీద కూడా సినిమాలో అంటే రెగ్యులర్ చూస్తారు, ఎంపీ అయిన తగ్గించేస్తారా? ప్రజాక్షేత్రం దానికే ఉంది, సినిమాలు చూస్తాను సార్. ఎందుకంటే అందులోనే ప్రపంచం అంతా
మేము వెళ్ళని ప్లేస్లన్నీ కూడా మూవీస్లోనే మనం చూడొచ్చు. మన డైరెక్టర్స్ అంతా మంచి మంచి ప్లేసులు వాళ్ళు ఎతికి మరీ మనల్ని చూపిస్తున్నారంటే అది అందులో కూడా మనం చూడకపోతే ఇంకా మనం ఇంకెక్కడ చూస్తాం. అరకు లంబసింగ్ ఇవన్నీ పర్యాటక కేంద్రాలు కదా, వీటిని మరింత అభివృద్ధి చెందేందుకు ఏం చేయాలనుకుంటారు, ఎంత డెవలప్ కావడానికి ఇంకా ఏం చేయాలి? మరి ఇప్పుడు చూస్తే మినిమం ఫెసిలిటీస్ అసలు ఫెసిలిటీసే లేవండి. ఎక్కడి నుంచో చలికాలం స్టార్ట్ అయ్యేసరికి లంబసింగ్లో ప్రతి కంపల్సరీ వస్తున్నారు పర్యాటకులు, అధికంగా వస్తారు. కానీ వాళ్ళు ఉండడానికి కానీ ఎక్కడన్నా సరైన సదుపాయాలు ఎక్కడ లేవు. అది ఎంతో అది పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందింది. కాలంలోనే వచ్చి కాలంలో ఉండి అలా క్లైమేట్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు నియర్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, అది అలాగే ఉంది. దాన్ని కొంచెం డెవలప్ చేసి అందరికీ కొంచెం మినిమం ఫెసిలిటీస్ కల్పించాలనుకుంటున్నాను. చివరిగా చెప్పండి మేడం, మిమ్మల్ని ఆదరించంటే అక్కడ కిషోర్ చంద్రదేవ్ గారు లాంటి ఉద్దండు నిలబడ్డా కూడా అతి పిన్న వయసుకు రాలేదు మిమ్మల్ని, అంటే మీ తండ్రి గారిని చూసి మిమ్మల్ని ఆదరించిన గిరిజనులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క నా 7 నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళని ఇప్పటికైనా అభివృద్ధి పరంగా ముందుకు నడిపించాలని నా కోరిక. ఈ క్రమంలో మీరందరూ నాతో పాటు అడుగులు అడిగేస్తూ మంచి మార్గంలో నన్ను నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.